బావా నన్ను క్షమించు బావా ఇదేంటే కొత్తెత్త బావాని వరుస కల్పిస్తున్నావు కోపదేశి పిల్ల కాలం నుంచి పెద్ద కాలంలో దోసే కదా జరిగిందంతా నాన్న నాకు చెప్పారు బావా నన్ను క్షమించు నీ కాళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు నువ్వు నాకు నిజంగా నచ్చవే కంచు నువ్వు ఉండాల్సింది నా కాళ్ళ దగ్గర కాదు ఇక్కడ నీ సుఖమే నే కోరుకున్నా నిన్ను వేడి అందుకే వెళుతున్నా బాధపడకి అమ్మి బావను పొందే అదృష్టం నాకు లేదు ఆ అర్హత ఉన్నదానివి నువ్వే మధ్యలో కథ మార్చుకు సోదరి నేను ప్రేమించింది జీవితాన్ని పంచుకోవడానికి కాదు నా ప్రేమని త్యాగం చేసి నాకు నేనే తాజ్మహల్ కట్టించుకోవడానికి ఈ అత్తమడుగు చరిత్రలో ఓ ప్రేమమూర్తిగా నిలిచిపోవడానికి ఇప్పటికైనా అర్థమైందా త్యాగ ప్రేమి అంటే ఏంటో చూడి అమ్మని నా కోసం ఏ త్యాగమైనా చేస్తావా నేను అందుకోసమే పుట్టాను ప్రియా నా కోసం తాజ్మహల్ కట్టించుకోవాలన్న కోరిక ప్రస్తుతానికి త్యాగం చేసి ఒక మంచి ముగుడిని కట్టుకుని హ్యాపీగా కాపురం చేయి అలాగే ప్రియా మీ మాట నాకు వేదవాక్కు థ్యాంక్ యూ కానీ ఒక్క షరతు ఏంటది నా కాబోయే మొగుణ్ణి మీరే తెచ్చి పెట్టాలి ఓ సింతేనా అలాగే థ్యాంక్ యూ బాయ్ నీ సుఖమే నేకు ఒరే బా నన్నే అవునరా నేను రెడి దేనికి సాంగ్ చేసుకోవడానికి అయితే వేసుకో ఆరాటం దేనికి నమస్కారం అండి ఎవరాయి నువ్వు ఎవరంటే ఏం చెప్పనండి నేను ఒక ఎలన్నండి అంటే ఫైట్లు గట్రా చేసే దుర్యోధన టైప్ కాదండి నమ్మించి మోసం చేసే శేఖుని టైప్ అన్నమాట బాగుండదులేండి ఇంతకీ ఎస్ఐఎం ఏంటంటేనండి ఆ విజయ్ గారి దగ్గర ఉన్న కంప్యూటర్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు ఆ విషయం నీకెలా తెలుసు మారాదే ఈ సేవరావు స్పెషాలిటీ సేవరాలు ఎందుకు కారండి ఎస్ఐఎం అంత ఇస్తారు చెప్పండి 10 కోట్లు కోట్ల నోట్ల అండి జోక్ లేకు 10 క్రోస్ ఇస్తాను అదెలా తెస్తావో చెప్పు ఎలన్స్ ఎప్పుడు సీక్రెట్లు చెప్పరండు ఎక్స్క్యూజ్ మీ నా దగ్గర మంత్రం ఉందండి దాంతో చింతకాయలు రాలగొట్టేస్తాను నా పేరు రాజేశ్వరి దేవి ఏం కావాలి మీకు కావాల్సింది నాకు కాదు మీకు ఆ ఓఎంజీసీ ఆఫీసర్ విజయ్ దగ్గర ఉన్న కంప్యూటర్ మీకు కావాలటగా ఆ విషయం మీకెలా తెలుసు మా శివరావు చెప్పాడు ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకలకి రాజధాని శివరావు మీకు చెప్పే ఉంటాడు మీ గురించి నేను విన్నాను మంచిది ఇంకా 2-3 రోజులు మీ పని అయిపోయినట్టే క్యాష్ రెడీ చేసుకోండి ఓకే డన్ థ్యాంక్ యూ శివరావు అమ్మా ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావయ్యా నేనెంత నా బతికి ఎంత తల్లి 10% తో నీ నీళ్ళ పడి ఉండవని అంతకంటే అత్యాశ నాకు అస్సలు లేదమ్మా అందుకే కదా ఆఫర్ రాగానే తెల్లమే నీ దగ్గరికి వచ్చేసా ఇంకో విషయం ఏమో ఆ విజయ్ గారు ఆ కంప్యూటర్ ఎప్పుడు చొక్క లోపల బనీల్లో పెట్టుకుంటారంట అలాగా మనం ఒక మంచి ప్లాన్ వేసి ఆ కంప్యూటర్ ని వాడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలి ఏంటది చీకటి పడ్డాక చిన్న ఎత్తుకుని టెంట్ లో దూరి వాడి కాళ్ళ మీద పడు మూడో గంటకి తెలియకుండా కొడుకునే ఆటం పెడతాను నోరు మొయ్యండి అలాగే మమ్మీ ఈసారి బాంబే నుంచి ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ని రప్పిస్తే ఆయన్ని చంపితే మనకేం వద్దమ్మా సంఖలో దొరక తప్ప చూడమ్మా దీనికల్లా ఒక్కటి మార్గం ఆడికి చీర పెచ్చుందంట నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని అమ్మాయిని ప్రయోగించి ఆయన్ని మన ఇంటికి రప్పించావనుకో పని అయిపోతే కరెక్ట్ నిమ్మి మమ్మీ నీ ఎలాగైనా బుట్టలో పడేయాలి తల్లి నేనా ప్లీజ్ నిమ్మి నో మమ్మీ పడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు మన పని అయ్యే వరకేగా కళ్ళు మూసుకుని భరించేమా నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ ఐ కాంట్ డు దిస్ నోర్మై మాతృదేవో భవ అన్నారే 9 నెలలు నిన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లి మాటకే ఎదురు చేస్తావా వెళ్ళు వెళ్ళి ఆ పని చేసి కన్న తల్లి రుణం తీర్చుకో అలాగే డాడీ సారీ మమ్మీ పర్వాలేదమ్మా పిలుస్తాను ఏమిటో చూపు బాధ్యత తెలిసిన భర్త నేను రా బాబు రా ఏమండి ఏం బాబు మీ కూతురు మీద ఒకసారి చెయ్యి వేసుకోవచ్చా వేసుకో బాబు మమ్మీ అబ్బా నట్టింటూ అడుగు పెడుతున్నావు కిందసారి కుడికాయలు పెట్టావు కలిసి రాలేదు ఎందుకైనా మంచిది ఎడంకాలు పెట్టు చూసారా ఈ బొగ్గాడు ఎప్పుడు ఇంతే మన మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూస్తా ఉంటాడు అసలు ఎడంకాలు పెట్టాడు ఎక్కడైనా సాంప్రదాయం ఉందా అయితే ఎట్ట బాబు ఇప్పుడు కుడికాయలు పెడితే కలిసి రాదు ఎడంకాలు పెట్టడం సాంప్రదాయం కాదు పోనీ మూడో మార్గం ఉంటే చెప్పు ఉంటే మాత్రం మూడు మొదలస్థం కదంటే అయితే ఇప్పుడు ఏం చేద్దాం మీరు ఏం కంగారు పడకండి ఒకే దప్పతో 2 కాళ్ళ అవతల పెట్టేస్తాను ఇది బాగుంది ఇలా రండి ఎందుకు బాబు మీరు ఇలా రండి చెప్తాను ఏం కంగారు పడకండి ఇదిగో బొక్కు ఒకసారి వెనకాల పట్టుబట్టి అవతల దాటించేసే
చూడండి, మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను, మీరేమనుకోవద్దు. నాకు స్వయం కృషి అంటే చాలా ఇష్టం. ఇంటి పని వాళ్ళ చేత చాకరీ, వాళ్ళ చేతి వంటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీ చేతితోనే చేస్తే ఇక్కడ తింటాను, ఉంటాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అరే అవే మాటలు బాబు, నువ్వు అలా మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీకేమేం కావాలో చెప్పు, అన్ని చేసి పెడతాను. అలా అన్నారు బాగుంది. మంచి నాటుకోడి కూర, మినప గారెలు కావాలి. ఓకే ఓకే. గారెలు అంటే గ్రైండర్ లో రుబ్బిన కరెంటు గారెలు కాదు. మీ చేతితోనే రుబ్బి, మీ చేతితోనే వేసి, వేడి వేడిగా మీ చేతితోనే నాకు తినిపించాలి. అలాగే బాబు. లక్ష్మి, ఏంటన్నయ్య, వీళ్ళు పనులు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి. నాకు వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. నిమ్మి ప్లీజ్ ఫాలో మీ వై వై వై. నా బెడ్డు గిడ్డు బాతు గిత్తు చూపించవా? మమ్మీ వెళ్ళమ్మా, వెళ్ళి బాబు ఏమేమి చూడాలంటాడో. సారీ అమ్మా, 90% మీది, 10% రాది. 90% రవ్వాలి, 10% ఎగదొయ్యాలి. ఇది ధర్మం. మళ్ళీ అమ్మాయి అరుస్తుంది. మీ బొంద, మీరు ఒక చెవిటి వేయడం. నాకేం వినిపించట్లేదు. నీకేదైనా వినపడిందా? అస్సలు వినపడలేదు. బాగానే ఉన్నాయి. నో నిమ్మి, నువ్వు పని చేయి. నువ్వు బెడ్రూమ్ కెళ్ళి పక్క సర్ది పాలు పెట్టు. ఉండండి. ఏం నిమ్మి నువ్వు, ముందు వెళ్ళి పక్క సర్దిరా, తర్వాత పాలు తీసుకెళ్దు గానీ. దట్స్ గుడ్. గదిలోకి అమ్మాయిని పంపిస్తానని చెప్పి మొగుడిని పంపిస్తుందా? పరువు నష్టం దావాడేస్తాను. ఎంత ఖర్చు అయినా సరే ఐ విల్ గో టు హైకోర్ట్. ఏంటి ఏదో నా పర్సనల్ ప్రాబ్లం నీతో చెప్పుకుందామని దొంగతాటుగా వచ్చానయ్యా. పర్సనల్ ప్రాబ్లమా? ఏంటిది? పగవాడు కూడా ఈ పరిస్థితి రాకూడదు అల్లుడు. చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఈలోకుండా విషయం ఏంటో చెప్పండి మామయ్య. మామయ్య, కొంపదీసి అత్త మెయిన్ రోడ్ లాంటి మిమ్మల్ని వదిలేసి బైపాస్ లో ఏమైనా సెటప్? అది అలాంటిది కాదల్లుడు. కాకపోతే దానికి ఎంతసేపు పదవి ఏవా డబ్బు ఏవా తప్ప ఈ జాసే ఉండదు అల్లుడు. ఐసీ, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. రేపు రాత్రికే నీకు అత్తకి సంధి కుదిరేలా ఏర్పాటు. మళ్ళీ రేపు రాత్రి నాకైతే కలడు. ఓకే డన్ డన్, ఈ రాత్రికి ఏర్పాటు చేస్తాను. ఇంకా ఉంది మమ్మీ, అతను ఏం చేస్తాడో ఏమో. ఏడ్చాడు వాడేం చేస్తాడు? ఈ పాలల్లో మత్తు మందు కలిపానుగా. కాకంగానే వాడు ఒళ్ళు తిరిగకుండా పడిపోతాడు. ఆడి దగ్గర ఉన్న కంప్యూటర్ నొక్కేసి అమ్మకి ఇచ్చేసి మేము అని మోసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం. అంతే సింపుల్. Mm-hmm.